హిందువుల శ్వాసం ఒకసారి వదిలిపెడితే మీరెక్కడ ఉంటారు ఒకసారి ఆలోచించుకో. పోలీసుల మర్యాద చూస్తున్నది నిన్న ఉదయం నుంచి చూస్తున్నాం. ఆయన 15 నిమిషాలు మాత్రమే పక్కనుండమన్నారు. నిన్న నిర్మల్ నుంచి పోలీసులు వచ్చి వాళ్ళకి నివేదించిపోయారు. అక్కడి గారు మీరు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు. మేము 15 నిమిషాలు కాదు, గత 15 సంవత్సరాలుగా పక్కనున్నాం. మీ జోలికి వచ్చామా? మీ ప్రస్తావనకు వచ్చామా? మీ మాటకు వచ్చామా? మీ మాటకు వచ్చామా? మీ జోలికి వచ్చామా? మీరేమైనా మాట్లాడొచ్చు, ఎన్ని మద్దతులైనా చేయొచ్చు, ఐఎస్ఐ వాళ్ళని తీసుకురావచ్చు, బాంబు పేలుళ్లు చేయొచ్చు, హిందువులను చంపొచ్చు, చేసుకోవచ్చు, మీకు మేము అడ్డవరామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం యొక్క ఆదేశంతో నిర్మల్ చిత్ర అధికారులు వచ్చి వాళ్ళకి చెప్పి ఉండకపోతే ఏం చేసి ఏం సాధించారని అడిగిపోయి 15 నిమిషాల అవకాశం ఇస్తే 100 కోట్ల మందిని చంపేవాడికి విమానం దిగగానే జ్వరం వచ్చిందా? ఇంట్లోకి రాగానే గత 1400 సంవత్సరాల్లో నీ కత్తికి ఎదురు నిలబడ్డ ఏకైక జాతి ప్రపంచంలో కేవలము హిందూ జాతి మాత్రమే. కొనుక్కుంటే గుర్రం ఒక్కటి చాలు హిందువులకి. ఇక్కడ ఉండే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుర్రాన్ని సంపాదించుకుంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఖడ్గాన్ని ఇవ్వడానికి శ్రీశైలంలో మా భవాని మాత సిద్ధంగా ఉంది. ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా ఇదురు లేదే, మా అందరి చేతుల్లో ఖడ్గం వస్తే నిలబడే తమ్ము ఈ ప్రపంచంలో నీ నోటిన ప్రధాన దేశాలకు ఏమైనా ఉందా? 1991 జనవరి 26 మర్చిపోయారా? 1991 జనవరి 26 ఏమైంది? ఏ రోజు ఉంటే మాత్రం పాడిన వాళ్ళు పాడలేదా? ఏ రోజు త్రివర్ణ పతాకం పట్టని వాళ్ళు పట్టలేదా? ఏ రోజు జనగామని పాడిన వాళ్ళు పాడలేదా? ఏ రోజు భారతదేశం మాతృభూమిని చెప్పని వాళ్ళు చెప్పలేదా? మీ అందరి చేత భారత మాతాకి జీని చెప్పించే పనేమది? ఆ రకమైన స్థితి తీసుకురావడం కొరకే మేము పనిచేస్తాం. మీ అరుపులకు, మీ ఆగాలకు, మీ బుల్లెట్లకి, మీ AK-47లకి, మీ RPX లకి, మీ మందుగుండు సామాన్లకి, మీ పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి బెదిరే సంగతి మా దగ్గర లేదు. మీ ప్రయత్నాలు ఏమైనా ఉంటే చేసుకోండి. అయితే పాకిస్తాన్ చాలా మంచి దేశం, అవకాశం వస్తే మన దేశంలో పెరుస్తారు, లేకపోతే అక్కడే పెంచుకుంటారు. ఇక్కడ నుంచి అక్కడక్కడే చూసుకుంటారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, కువైట్. ఒక్క అవకాశం మన పోలీసులకు ఇస్తే 24 గంటల్లో మొత్తం లేకేస్తారు. పాకిస్తాన్ తో యుద్ధం జరిగింది. మన జనరల్ అడిగారు, అమ్మా ఒక్క గంట సమయం ఇయమ్మా అన్నాడు ఇందిరాగాంధీని. ఒక్క గంట సమయం ఇచ్చుంటే కరాచీ లేచిపోయినది, ఇస్లామాబాద్ లేచిపోయింది, హైదరాబాద్ కూడా లేచిపోయినది. హైదరాబాద్ కాదు, అక్కడ ఒక హైదరాబాద్ ఉంది. ముందు హైదరాబాద్ లేచిపోయినది, హైదరాబాద్ భాగ్యనగర్ అయి ఉండేది. ఈ రోజు మేము ఇందిరా పార్క్ సాక్షిగా, ఆ ఇందిరా పార్క్ సాక్షిగా చెప్తున్నాం, ఇది హైదరాబాద్ కాదు, ఇది భాగ్యనగర్ కాదు, ఇది భాగ్యలక్ష్మీనగరే. ఎక్కడ హైదరాబాద్ రాసి ఉన్నదో అన్నం గురుపు చేసి భాగ్యలక్ష్మి నగర్ ప్రాయండి చెప్తాం. ఈ దేశం ఎలా ఉండాలో ఆలోచించేది మేము, ఈ దేశాన్ని రచించుకునేది మేము, ఈ దేశాన్ని సృష్టించుకునేది మేము, ఈ దేశాన్ని శాసించుకునేది మేము, ఈ దేశం కోసం పుట్టింది మేము. మాతో కలిసి వస్తే కలుపుకుంటాం, రావంటే వదిలేస్తాం, ఎదురొస్తే తీసేస్తాం. ఒక గంట 50 నిమిషాలు ఉపన్యాసం విన్నాం. ఈ రోజు ఇక్కడ కొద్దిగా కనపడుతుంది శక్తి, ఇంకా దారిలో కొంతమంది వస్తున్నారు. కానీ హిందూ బంధువులారా, మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 26,000 గ్రామాలు కొత్త కొత్తలాడిపోతూ ఉన్నాయి. ఈ రోజు ఒక పిలుపు ఇస్తే ఈ రాష్ట్రంలో ఏమవుతుందో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసుకోమని చెప్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమీ అర్థం కావట్లేదు. సత్తం తారపంతాలు చేసుకున్నట్టయితే నువ్వు హాయిగా ఫీల్యర్కి వెళ్ళిపోవచ్చు కదా, నీకు ఇక్కడేం పని? మామిడి తోట, నిమ్మ తోట పెట్టుకోవచ్చు కదా, నీకు ఇక్కడేం పని? హాయిగా ఆనందంగా తోటలో పండుకోకుండా ముఖ్యమంత్రిగా మాట్లాడబోతుంది ఎందుకయ్యా? ఏ రకమైనటువంటి శాంతి భద్రతలు ఇక్కడ చూడకుండా అయితే అక్బరుద్దీన్ ఓవైసీ కేవలం మరుగు మాత్రం చెప్పారనుకుంటున్నారా? లేదు లేదా, ఆయన ఉపన్యాసంలో చాలా చక్కటి విషయం చెప్పారు.
ఆదర్ లో కొట్టారు, కర్నూలు లో కొట్టారు, నంద్యాల దగ్గర కొట్టారు, హైదరాబాద్ లో కొట్టారు, నిజామాబాద్ లో కొట్టారు, నిర్మల్ లో కొట్టారు, హైదరాబాద్ లో కొట్టారు. మనం ముస్లింలు ఎక్కడ పడితే అక్కడ కొడుతూనే ఉన్నారని చెప్పాడు. 15 నిమిషాలు పోలీసులు పక్కన పెట్టకపోతేనే మిమ్మల్ని కొడుతూ ఉంటే నీ ఉపన్యాసాలు విని, నీ మాటలు విని ఉద్రేకం పొందినటువంటి ముస్లింలు నీ కారణంగా ఈ రోజున ఇల్లు కొంప గోడు పోగొట్టుకుని తిండి తిప్పలు లేకుండా బతుకుతున్నారు కదా, జైల్లో పడి మొక్కుతున్నారు కదా, అరెస్ట్ అయ్యి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు కదా. ఇదేనా నీ ముస్లిం సమాజానికి నువ్వు ఇచ్చినటువంటి వరము? నీ అమ్మాయి పార్టీ ప్రజల సేవ చేసేది ఇదేనా? 6 ఉపన్యాసాల్లో ఎక్కడా కూడా కర్నూలులో కావచ్చు, అనంతపురంలో కావచ్చు, నిజామాబాద్ లో కావచ్చు, కరీంనగర్ లో కావచ్చు, నిర్మల్లో కావచ్చు, నాందేడ్లో కావచ్చు, ప్రజలకు సంబంధించిన హితకరమైన విషయం ఒక్కటి మాట్లాడలేదు. ముస్లింలకు సంబంధించిన విషయం ఒక్కటి మాట్లాడలేదు. వాళ్ళ నిరుద్యోగాన్ని గురించి కాని, ఆరోగ్యాన్ని గురించి కాని, పేదరికాన్ని గురించి కాని, ఆర్థిక స్థితి గురించి కాని, వాళ్ళ అభివృద్ధిని గురించి కాని ఒక్క మాట మాట్లాడలేదు. మాట్లాడిందంతా ఏంటి? ఎట్ల తల్లిదిందో ఎట్ల తందావు ఏం చేద్దాం? ఈ 2 విషయాలు తప్ప మీరందరూ ఇట్లా ఉంటే నేను ఎట్ట వెళ్ళిపోవాలా? కాబట్టి ఈ రకంగా ఇక్కడ ఈ సమాజంలో విచ్ఛిన్నకరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఈ సమాజాన్ని చిన్నా భిన్నం చేయాలన్నట్టు ఒక కుట్రలో భాగంగానే మాట్లాడుతున్నాడు. ఎంఐఎం పార్టీ అనేటువంటిది కేవలం ముసుగు మాత్రమే. పాకిస్తాన్ లో అయితే ఐఎస్ఐ అంటారు, హైదరాబాద్ లో అయితే ఎంఐఎం అంటారు. ఒవైసీ, అసదుద్దీన్ ఒవైసీ ఇద్దరు అన్నదములు, ఇద్దరు ఐఎస్ఐ ఉగ్రవాదులు తప్ప ఇంకొకటి కాదు. ఉగ్రవాదులు దొరుకుతారు, వాళ్ళ వ్యవహారం దొరుకుతుంది. ఈ హైదరాబాద్ లో, ఆంధ్రప్రదేశ్ లో, మహారాష్ట్రలో, ఢిల్లీలో ప్రతి దగ్గర జరిగిన బాంబు పేలుడు కేంద్రము ఈ అక్బరుద్దీన్ ఒవైసీ ఇల్లే. కార్యాలయం తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడే తమ్ము రాజకీయ నాయకులు లేకపోవచ్చు, సెక్యులర్ పేరుతోటి రాజకీయ పబ్బం కడుకునే రాజకీయ నాయకులు కావచ్చు, కేవలం ఓటు బ్యాంకు కోసమే మాట్లాడేదనుకుంటున్నారా? కాదు కాదు, మాట్లాడితే వీళ్ళ సంగతి ఏం చేస్తారని భయపడుతూ మాట్లాడటం లేదు. ఎవరైతే ధర్మం కోసమో, జాతి కోసమో, దేశం కోసం నిలబడరో అటువంటి ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఏ స్థాయి రాజకీయ నాయకుడైనా వీధిలో నిలబెట్టి కడిగేటువంటి హిందూ సమాజం లేచి నిలబడాలి. నెల రోజుల క్రితం నల్గొండలో ఏం జరిగింది? ఈ రోజున ఒక దేశద్రోహాన్ని పట్టుకోవాలంటే మినిమేషాలు లెక్క పెడుతున్నారే. నెల రోజుల క్రితం ఒక ఆంజనేయ స్వామి భక్తుడిని మారవేసుకున్న వాడిని పడితే దాని మీద మాట్లాడడానికి వచ్చినటువంటి ఆంజనేయ స్వామి భక్తుల్ని ఎస్పీ స్వయంగా దగ్గరుండి లాఠీ చార్జీ చేశాడు. ఏమయ్యా ఇలా ఎందుకు చేశాడు అనడానికి మండిపోతే హిందువుల ఇళ్లలోకి దూరి ఆడ మగ పిల్ల మేకప్ ఏమి తేడా లేకుండా ఎక్కడెక్కడ ఫోర్స్ తీసుకుని వచ్చి ఇళ్లలో పడి హిందువుని కొట్టారు. ఈ చట్టాన్ని గౌరవించే హిందువుని కొడతారా? ఈ దేశం కోసం పుట్టి చచ్చిన హిందువుని కొడతారా? ఈ దేశం మాతృభూమిగా ఉండేటువంటి హిందువుల్ని కొడతారా? ఈ దేశానికి హక్కుదారులైన హిందువుల్ని కొడతారా? ఏం నేర్పించదలుచుకున్నారు ఈ సమాజానికి? మీరు హిందువుల సహనాన్ని పరీక్ష చేస్తున్నారా? హిందువులు మళ్ళీ 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కొద్దిగా ఏమన్నా మీరు తయారు చేయాలనుకుంటున్నారా? మేమేమి ఏం కరసేవ చేస్తాం, మేమేమి ఏం కరసేవ చేస్తాం. 1987లో గ్రామ జానకి రథాలు వచ్చినాయి. మేము గ్రామాలకు పోయినాం. గ్రామాలకు పోతే ఏ గ్రామంలో 20-30 మంది కంటే రాలా? 89 వచ్చింది. మనకు తెలియకుండానే 100 గ్రామాల నుంచి రామశిరలో బయలుదేరి అవి వచ్చుకుపోయినాయి. కారణం అందరూ మాట్లాడుకున్న అద్వారి గారి రథయాత్ర కారణం కాదు. సోదరులారా, మీ అందరికి గుర్తు చేస్తున్నాను, కావాలంటే రికార్డ్స్ లోకి పోయి చూసుకోండి. 1985 నుంచి 1989 వరకు మొత్తం భారతదేశంలో గణేష్ ఉత్సవాల మీద మసీదుల్లో నుంచి రాళ్లు పడ్డాయి. మొత్తం దేశంలో ఎక్కడ పడితే అక్కడ బాంబు పేలుళ్లు జరిగాయి. ఉత్తరప్రదేశ్ లో, ఢిల్లీలో, మహారాష్ట్రలో అనేక దగ్గర హిందువులను కాల్చి చంపారు ఐఎస్ఐ తీవ్రవాదులు. ఎక్కడ పడితే అక్కడ రైళ్లలో బాంబులు పేలాయి. దీనితో విసిగిపోయినటువంటి హిందూ సమాజం పార్టీలకు అతీతంగా ఈ ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పి మొట్టమొదటిసారిగా 88-89లో బయటకు వచ్చారు. కాబట్టి 600,000 గ్రామాల నుంచి రామశిరలు బయలుదేరిపోయినాయి. ఈరోజు కూడా మేము చెప్తున్నాం, ఈ రోజున ఎక్కడైతే కౌసల్యామాతను గురించి నువ్వు అవమానించావో, కౌసల్యామాత రాముడిని కలడానికి ఎన్ని దగ్గరకు పోయింది నువ్వు అడుగుతావా? మాకు ఆ సంగతి తెలియదు కానీ ఇద్దరు దేశద్రోహుల్ని కలడానికి నీ అబ్బాయి ఏ ముహూర్తం?
మంది 100 కోట్ల మంది మీరు బతికి కూడా ఈ బతుకు ఇలాగే మీరు ఇట్లాగే చూస్తూ ఉండండి మీ మొహాలు ఉమ్మేస్తారు మీరు బతికి కూడా సచ్చిన వాళ్ళతో సమానంగా పాపాత్తులారా ఎక్కడైతే కౌశల్యమాకు అవమానం జరిగిందో నిర్మల్లో అతి త్వరలో అక్కడ మనము హర్యానాలో కాదు నిర్మల్లో కౌశల్యమాత దేవాలయాన్ని కట్టబోతున్నాం ఆ దేవాలయం కట్టేది కూడా కేవలం మహిళలు మాత్రమే ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి జిల్లా నుంచి కౌశల్యమాత బయలుదేరి వస్తారు కౌశల్యమాత ఇంకా బయటికి రాలేదు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రోజు మారితే రేపటి నుంచి ఆడవాళ్లే జెండా పుల్లలకుండే జెండాలు తీసి లోపల పెట్టుకుని కర్ర పుల్లలు కొట్టుకుని బయటకు వస్తారు మర్చిపోవచ్చు రేపటి నుంచి కౌశల్యాశక్తి జాగృతమవుతుంది కౌశల్యాశక్తి జాగృతమైతే శ్రీనగర్ లో ఏమైందో జమ్మూలో ఏమైందో అది అవుతుంది మహిళల వీధుల్లో నిలబడి మహిళలు జమ్మూ కాశ్మీర్ మన ప్రభుత్వం కాదు అక్కడ ఉండేది ముస్లింల ప్రభుత్వం అక్కడ అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి అనేక వేల మంది కాశ్మీరీ పండితుల్ని తరివేశారు అనేక రకాల హిందువులను హింసిస్తున్నారు అనేక రకాలుగా హిందువులను చంపుతున్నారు అటువంటి ప్రదేశంలో అటువంటి దగ్గరలో హిందువులు మైనారిటీలుగా ఉండే జమ్మూ కాశ్మీర్ లో 90 రోజుల పాటు హిందూ మహిళా శక్తి ఎదురుగా నిలబడితే మిలిటరీ అక్కడే ఉంది అనేక ఫోర్సెస్ అక్కడే ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ పోలీస్ అక్కడే ఉంది 15 నిమిషాలు పక్కకు పోలా 90 రోజులు మహిళలు వీధిలో నిలబడ్డారు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాన్ని చుట్టుముట్టుకొని కిందకు వచ్చి అమరనాథ భూమిని మనం తీసుకున్నాం రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో జరగబోయేది కూడా అదే ఈ రాష్ట్రంలో మొత్తం అంతా కూడా మహిళా శక్తి జాగృతమవుతుంది ఎక్కడైతే మహిళా శక్తి కౌశల్య మాత్ర ఎక్కడైతే అవమానపరిచారో అవమానపరిచారో దానికి అక్కడ ఆ రకంగానే సమాధానం చెప్తాం ఈరోజు మనందరి డిమాండ్ ఒకటే ఎవరు దేశ ద్రోహానికి పాల్పడేటువంటి పని చేశారో ఎవరు ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేదానికి ప్రయత్నం చేశారో వాళ్ల మీద దేశ ద్రోహం అరెస్ట్ చేయాలి ఎంఐఎం పార్టీని రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ తోనే మనం ఇక్కడ కూర్చున్నాం అది సాధించేదాకా మనం ఆగేది లేదు ముందుకే సాగుతాం మరలా మనం పూర్వ తిరుగుతున్నాం గ్రామాల్లో పోతున్నాం ఇదే సన్నిధానం జై శ్రీరామ్ జై శ్రీరామ్ కూర్చోండి అందరూ కూర్చోండి కూర్చోండి జై శ్రీరామ్ దయచేసి ఎన్నికలు ఉన్నటువంటి కార్యక్రమం ¡Gracias!
ఉండాలి.